इंटे अल्लुडु गारु वच्चारनि चेप्पु मोन्न अल्लुडु गारु वच्चारंटे पीकारु इप्पुडु अनकपोते पीकुतुन्नारु ఈ షిఫ్టింగ్ లేలండి ప్రభు ఏంట్రేది నా బారిలాగా నువ్వు నా మీద వాలిపోతావా ఎల్రా ఎల్నా పెళ్ళని పిల్ల అలాగే చంపేస్తాను నీ సీన్ తర్వాత చూసుకుంటా బాబు జీవితాలి బాబా అమ్మగారు అమ్మగారు రే అమ్మగారు రండి ఎవరంరా నువ్వు పిలుస్తున్నావు మీ భార్య గారినండి నా భార్యని నువ్వు పిలిచేస్తావా మీరు పిలవమన్నారు కదండి అంత గోపోడరా నువ్వు కోటమి ఏయ్ అల్లుడు ముందు లుంగి కడతా వెంట్రా అంటే నైట్ డ్యూటీ కదండి తడగో తడగరా ఏ ఇల్లలా ఇంటి ఇల్ల ఏంటి ఏంటి అర్రా అబ్బా అబ్బో యాలేదు ఉన్నాయి పబ్లిక్ లో మొగుడు పట్టుకొని నువ్వు నానా మాటలు అంటావే ఏంటి తాగొచ్చు నీ సత్తు ఏ నేను మీ బాబుగడి మందేసుకొచ్చానా మా ఓన్ బాబుగడి మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకొని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పులేదు గాని అమ్మాయిది కలాంస లాంటి నడకని ఉంపు సుంపుల నడుమని దిగి దిగేనమనే కళ్ళని లుక్కు రుక్కు రుక్కు రుక్కోరు నీకు చెప్పాలరా అమ్మో అత్తం నేను కొట్టినట్టే కొట్టావు ఈ పట్లని నీకెవరు నేర్పారు బాబు నేనే నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు శిష్యులారా ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా నేను వాడిని కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి మేము ఇద్దరం కలిసి నిన్ను కొట్టడానికి నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు మానం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు అమ్మాయి గారు అయ్యగారి పర్సనల్ సెక్రటరీ ఉందండి ఏమి బ్యూటీ అండి జిగి జిగి జిగని మనే కళ్ళు బ్రహ్మాండమైన నడుము ఆ నడకుందండి రాజహంసలాగా అదేమిటి నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదా అని చీవాట్లు పెట్టింది ఆ పిల్ల
మీ అల్లుడు చాలా మంచివాడు అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఎంత గడ్డి పెట్టింది చూడు నీకెలాగూ జీవితంలో ముద్దు ముసడం లేదు మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇదిగో చిలకా గోరింకెల్లా పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని వెళ్ళి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరు నీ కూతురు కాపురం బాగుపడుతుంది లేకపోతే దాని బతుకు కూడా నాలాగే నవల్ల పాలవుతుంది అన్నాడా సరళ తండ్రి ఈ నవల్లో కాదు శాంతి తండ్రి నీ మొగుడు నిజంగా నిర్భయంగా అబ్బో అబ్బో అబ్బా ఏంటంత కంగారు పడుతున్నా ఏం లేదు అనిత మా పక్కింటి జయరాం ఒక టైపిస్ట్ అమ్మాయితో ఫ్యాక్స్ సంబంధాలు పెట్టుకున్నాడు ఈ విషయాన్ని ఇంటర్నెట్ లో వాళ్ళ ఆవిడతో చెప్పా అంతే నిన్ను చంపుతానే వాడు నా వెంట పడ్డాడు నువ్వు చెప్పు అనిత నేను ఎప్పుడైనా నిజం చెప్పానా ఫర్ ఎగ్జాంపుల్ నీ కారణంగా విజయ్కి శాంతికి గొడవలు వచ్చాయి ఆ విషయం నీతో చెప్పానా విజయ్కి శాంతికి గొడవలు వచ్చాయా మామూలు గొడవలు కాదు విడిపోయే రేంజ్ గొడవలు వచ్చాయి నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనే కానీ తనతో కాపురం చేయనని శాంతి పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు నీతో చెప్పానా చెప్పలేదు నా గొంతులో ప్రాణం ఉండగా చెప్పను చెప్పరుగాక చెప్పను ఇప్పుడు నేను ఏమన్నానని కళ్ళనీళ్లు పెట్టుకుని విసవిసా వెళ్ళిపోయింది విజయ్ శాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను అయ్యో హరిశ్చంద్ర నిజం చెప్పకనే చెప్పానే క్లైమాక్స్ మొదలవుతుందే అయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చావు శాంతితో మాట్లాడాలి వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకేం మాట్లాడాలి వెళ్ళి ఇక్కడి నుంచి వాళ్ళు విడిపోయిన విషయం నిజంగా నాకు తెలియదండి ఇందులో నా తప్పున్నా లేకపోయినా కారణం మాత్రం నేనే శాంతికి క్షమాపణ చెప్పి వాళ్ళిద్దరిని ఒకటి చేద్దామని వచ్చాను నన్ను నమ్మండి ఏమిటి నిన్ను నమ్మాలా కట్టుకున్న మొగుడిని వదిలేసి పరాయి దాని మొగుడితో కులుకుతున్న నిన్ను నమ్మాలా నమ్మటం కాదే నిన్ను నిలువురా నరకాలి చిచి ఆడపుట్టుక పుట్టి తాటి ఆడదాని సంసారంలో నిప్పులు పోస్తావా అటు నీ మొగుడిని క్షోభ పెట్టి ఇటు నా కూతురు బతుకు నాశనం చేసి ఏం బాగుకున్నావనే నీ బతుకు చెడా ఇలా బతుకు బతికే కన్నా ఎందులో పడి చావే వెళ్ళవే వెళ్ళి కలిసి నన్ను క్షమించకు విజయ్ ఈ మూడు కార్లు వరుసగా నా మీద ఎక్కించి చంపేయి నీ ఎక్స్ట్రా డెకరేషన్ నాకు అర్థం కావట్లేదు ఏం చెప్పంటావు విజయ్ అనిత కారణంగా శాంతి నీతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు అనితతో చెప్పేశాడు నీతో మాట్లాడాలి నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అదేంటి అనిత కొత్తగా మాట్లాడతావేంటి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయిలే శాంతి విషయం నీకు చెప్పలేదనేగా చెప్పడానికి నేనెవర్ని నువ్వంటే గొప్ప ఫ్రెండ్ వి హెల్ప్ చేయడం సాక్రిఫైస్ చేయడం నీ ఒక్కరికి తెలుసు అలానే కాదు అనిత నువ్వున్న ఈ కండిషన్ లో మా గొడవలు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు చెప్పలేదు అంటే నేను బాధపడతానేమోనని ఈ విషయాలేవి నాతో చెప్పకుండా దాచేస్తారా ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే ఇదే నా స్నేహానికి అర్థం అయితే అర్థం చేసుకోవడానికి నన్ను ఆపద్దు చాలు మహానుభావా చాలు ఇంకా నువ్వేం చెప్పినా నేను విన్నాను ఇంకా నీ త్యాగాలు భరించే ఓపిక నాకు లేదు అనిత మళ్ళీ జీవితంలో నీకు కనిపించను